పీఠాపురంలో అసెంబ్లీ స్థానంలో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తనకు సంచలన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పిఠాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం భావోద్వేగం ఆవేశం ఉత్సాహంతో సాగిందే ఆయన ఈ సభలో మాట్లాడుతూ పదవి ఇవ్వకపోతే సేవకుడిలా పనిచేస్తాను పదవి ఇస్తే బాధ్యతగా పనిచేస్తానని అనుకున్నారు నాకు జయం తెలియదు అపజయం తెలియదు మీరు సీఎం అని అరుస్తే అది నిజమైందే పదవి ఉన్నా రాజాగా ఉన్నా పదవి లేకున్నా రాజాగా ఉన్నా అని ఉత్సాహంగా ప్రసంగించారు ఘన విజయాన్ని అందించిన మీకు రుణగ్రస్తుడిని అన్నారు ఏ రాజ్యాంగం రాసిందే గుండెపై పచ్చబొట్టు పొడిపించుకోమన్నది ఏ రాజ్యాంగం రాసింది ఓ చెల్లి అన్నా ఓ తల్లి కొడుక అని పిలిపించేలా చేసిందే రాజ్యాంగం ఇచ్చిన పదవిని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని మాత్రం చివరి శ్వాస వరకు ఉంచుకుంటాను అని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నాను ఆ స్థలంలో ఇల్లు కడతాను పార్టీ క్యాంప్ ఆఫీస్ కడతాను ప్రజలంతా నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి చాలా మాట్లాడుకునేలా ఉండాలి విశాల స్థలంలో ప్రజలంతా వచ్చి చర్చలు జరపాలి ఆ స్థాయిలో నా ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు కొందరు మనల్ని అనరాని మాటలు అన్నారు నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావని ఛాలెంజ్ చేశారు అసెంబ్లీ గేట్స్ కూడా తాకలేవన్నారు వాటిని నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ మీరు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని నాకు ఘన విజయాన్ని అందించారు అయితే పెద్దలు ఎస్వీఎస్ఎన్ వర్మగారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గేట్లు బద్దలు కొట్టుకుని వస్తారు అని బల్లగుద్ది చెప్పారు వారి మాటనే నిజమైందే పిఠాబురం అభివృద్ధికి కట్టుబడి ఉంటాను కన్నీరు తుడువని పదవి నాకు వద్దు మీ సేవకు కట్టుబడి ఉన్నాను అని పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పారు